హాయ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో సహాయపడుతుంది తల్లిదండ్రులు నీకేమి ఇచ్చారు అని ఆలోచించడం మానేసి వాళ్ళు నీకేం ఇస్తే సంతోషపడతారో ఆలోచించు అలవాటులో పొరపాటు జరగవచ్చు కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు నలిగినంత మాత్రాన నోటు విలువ తగ్గిపోదు ఓడినంత మాత్రాన మనిషి జీవితం తగ్గిపోదు గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్న ముఖంపై చిరునవ్వును చెదరనివ్వకు అదే నిన్ను రక్షిస్తుంది మనం ఎదుగుతున్న కొద్దీ మన శత్రువుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఏమి జరిగినా నీ గమ్యాన్ని మరవకు మాట నిచ్చెన లాంటిది ఎత్తుకు తీసుకుపోగలదు లోతులోనూ పడేయగలదు నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు తలపెట్టిన కార్యం మంచిదే మంచిదనే నమ్మకం ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా సరే పట్టించుకోకు బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన అసలు బలాన్ని ఎప్పుడు గుర్తించలేడు మనశ్శాంతిని కోసం వ్యసనాలకు బానిసపై జీవితాన్ని వృద్ధా చేసుకోకు అది మూర్ఖత్వం పుచ్చుకుంటే భారం పెరుగుతుంది ఇచ్చుకుంటే బరువు తగ్గుతుంది తెగ నరుకుతున్నా సరే చెట్టు నీడనే ఇస్తుంది ముద్దాడినా సరే కొడవలి గాయమే చేస్తుంది ఎవరి గుణం వారిదే ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక నిమిషం చాలు కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు లేనివారిని బ్రతకనివ్వదు మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వెయ్యాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే బాగుంటే కుల్లుకొని చస్తారు చెడిపోతే ఊరంతా మా చెబుతారు మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా నెలలు మారినా సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు నీ బ్రతుకు తెరుపు నీ కోసం ఎన్ని విన్యాసాలు అయినా చేయి కానీ ఎదుటివాడి బ్రతుకు విన్యాసానికి నువ్వు మాత్రం కారణం కాకు చేయిజారిన ఓ నిమిషాన్ని భూమిపై ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు మనిషి పుట్టక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం చూడగలిగితే ప్రతిదీ ఇక్కడే అద్భుతమే మనుషుల మధ్య దూరాన్ని తగ్గించాలను తగ్గించగలమేమో కానీ మనుషుల మధ్య దూరాన్ని ఎప్పటికీ తగ్గించలేము ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రపంచ ప్రవచనాలు వినాలి పని లే ప్రవచనాలు వినవలసిన పని లేదు మన జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవాలు చాలు బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందామో అని అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు జాగ్రత్త బాధ కోపం రెండు మంచివే మనకి వస్తే మన వాళ్ళెవరో మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి ఎదుటి వారికి వస్తే వారి మనసులో మనస్తాపం ఏమిటో రూ రూపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు